रूट्स चारिटेबल ट्रस्ट आध्वर्यम लो नेल्लूर जेडपी प्रजा वर्कर्स असोसिएशन वारी आर्थिक सहायम तो इटीवला आत्मकूरलो चेट्टुकु उरिवेसुकुनी आत्महत्य चेसुकुन्न प्रमीला कुटुंबानिकी ओक नेलकु सरिपड़ा नित्यावसर सरुकुलु 4000 रूपायलु पीएमपी अध्यक्षुलु अनुमल जयप्रकाश 1000 रूपायल आर्थिक सहायानि प्रमीला तल्लिदंड्रुलैन चलंचर्ल चिन्न पेंचलय्य लक्ष्मम्म दंपतुलकु रूट्स चारिटेबल ट्रस्ट जिल्ला प्रजा वर्कर्स असोसिएशन पोदलकूर रोड नेल्लूर वारी संयुक्त आध्वर्यंलो अंदजेशारु। ఈ సందర్భంగా షేక్ కాజా మస్తాన్ చెంచయ్య మాట్లాడుతూ నిరుపేద గిరిజన కుటుంబం బిడ్డను కోల్పోయి యజమానిని పనిలోంచి తీసివేసిన కారణంగా వారు పడుతున్నటువంటి ఆర్థికమైనటువంటి మానసిక ఇబ్బందులు గమనించిన మేము ఈ రోజు మా అసోసియేషన్ తరపున నిత్యావసర సరుకులు మరియు ఆర్థిక సహాయాన్ని అందజేశారు। ఇటువంటి నిరుపేదలను ఆదుకోవడానికి దాతలు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలని వారు చెప్పారు। ఈ విధంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలను ఆదుకోవడంలో వాకర్స్ అసోసియేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని వారికి ఇంకా ఎవరైనా దాతలు ఆర్థిక ఆదుకోవాలని వారు తెలిపారు। ఈ కార్యక్రమంలో నెల్లూరు జెడ్పీ ప్రజా వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి షేక్ కాజా మస్తాన్ కోసాధికారి ఉమ్మర్శెట్టి చంచయ్య తదితరులు పాల్గొన్నారు। మేము నెల్లూరు జెడ్పీ వాకర్స్ అసోసియేషన్ నుంచి వచ్చామండి। ఇక్కడ జరిగిన ఆత్మకూలు జరిగిన గిరిజన బాలికి జరిగిన ఒక విషాదకరమైన సంఘటనని మన రసూల్ గారు చెప్పారు। రూట్స్ రసూల్ సంస్థ రసూల్ గారు చెప్పారు। తర్వాత పత్రికల్లో కూడా చూసాం మేము। చూసిన తర్వాత మేము స్పందించి మా సభ్యుల దగ్గరంతా ఏదో వాళ్ళతో వచ్చేసరికి కలెక్ట్ చేసి ఈ సరుకులు ఒక 5000 రూపాయల నగదు కూడా ఇచ్చామండి। మామూలుగా మా సమస్య ఏంటంటే ప్రతి నెలకి ఏదో ఒక సోషల్ ప్రోగ్రాము ఎక్కడో చోట అవసరమైన వాళ్ళకి బట్టలు గానీ తర్వాత నిత్యావసర సరుకులు గానీ మందులు గానీ ఇవ్వడం అనేది మేము నిత్య కార్యక్రమం పెట్టుకున్నాము। ఆ సందర్భంలో ఈ కార్యక్రమానికి మేము మన రసూల్ గారి ద్వారా మా చంచయ్య గారు మన మా కోశాధికారి సార్ జాయింట్ సెక్రటరీస్ ఉన్నారు వెంకటస్వామి గారు వెంకటేశ్వర గారు మేము 5 మంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకి ఏదో మా తోచి సహాయం చేశామండి। మాది జిల్లా ప్రజా వాకర్స్ అసోసియేషన్ అండి। నెల్లూరు పొలుకూరు రోడ్లో ఉంటుంది ఈ అసోసియేషన్లో। ఇది ఉండే వాళ్ళంతా కూడా అందరూ కూడా సీనియర్ సిటిజన్స్. మా కాన్సెప్ట్ ఏంటంటే ఆరోగ్యం కోసంగా మేము వాకర్స్ అని చెప్పేసి అనేటటువంటి ఒక గ్రూప్ తోటి ఒక సంస్థను ప్రారంభించుకున్నాము। దీని కాన్సెప్ట్ వచ్చి మేము నడువు నడిపించు ఆరోగ్యంగా ఉండండి అనేటువంటి స్లోగన్ తోటి మా సభ్యులందరూ ప్రతిరోజు కూడా జెడ్పీ స్కూల్ ఆవరణ ఉంది అక్కడ ఆ జెడ్పీ స్కూల్ ఆవరణను ఉపయోగించుకుంటూ ప్రతిరోజు ఉదయం నడుస్తూ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు పాటలు పద్యాలు వాళ్ళ మానసిక ఉల్లాసం కోసం అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ కాబట్టి మానసిక ఉల్లాసం కోసము మేము జరుపుకుంటూ ఉంటాము। తర్వాత ఇదే విధంగా మేము సామాజిక సేవలో కూడా పాలు పంచుకోవాలని అనేటువంటి ఉద్దేశంతో ఎవరికి ఎక్కడ ఏ సహాయం అవసరమైనా కూడా మాకు ఈ రూట్స్ ఆర్గనైజేషన్ దాని చైర్మన్ రసూల్ గారి వారి ఆధ్వర్యంలో వారి యొక్క దీంట్లో వారి యొక్క పర్యవేక్షణలో మేము ఎవరికైనా కూడా సహాయం చేస్తున్నాం। ఎందుకంటే మాకు తెలియదు ఎవరికి ఏమి చేయాలా ఎవరికి ఏమి ఎక్కడ చేయాలా ఎలాంటి వారికి చేయాలా ఎవరికి ఏం అవసరం వస్తుంది అనే విషయాలు మాకు సరిగా తెలియదు కాబట్టి వారు ఆ వృత్తులు ఆ ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి వారి సహాయం తీసుకొని ఎవరికైనా ఎక్కడైనా సరే ఏదైనా ఉపయోగం అవసరమైతే చూస్తూ ఉంటాము। అది అలాగే మేము రెగ్యులర్గా కూడా వృద్ధాశ్రమాలకి తర్వాత పిల్లల అనాథాశ్రమాలకి పిల్లలకు స్కూల్ పిల్లలకి ఏదైనా అవసరమైనటువంటి బుక్స్ ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా మేము సహాయం చేస్తుంటాం। మేము ఎవరి దగ్గర కూడా మేము డొనేషన్స్ కానీ సందాలు కానీ తీసుకోమండి। మేము మెంబర్లే మేము చాలా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా మా మెంబర్స్ అంతా కూడా చాలా కొంత మేము డిస్ట్రిబ్యూషన్ అంటే సందాలాగా చేసుకొని ఆ పూలప్ చేసే ఆ అమౌంట్ని ఈ అవసరమైనటువంటి సహాయం అవసరమైన వాళ్ళకి మేము అందజేస్తూ ఉంటాం అన్నమాట। అలాగే మా చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఇప్పుడు సమయానికి లేరు విజయస్లో ఉన్నారు మా ఆయన చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు వారు అయితే ప్రతి నెల పర్మనెంట్గా ఒక సపోజు నార్థామ్లూర్ అని ఒక ఏరియా ఉంది గొడవలూరు మండలము దాంట్లో ఒక సంస్థ ఉంది అది ఒక సంస్థ అనమాట అక్కడ ఎక్కడైతే అనాథ పిల్లలు తర్వాత డౌన్ ట్రాడన్ అంటే బయట తల్లిదండ్రులు వదిలేసేసి తిరుగుతూ ఉంటారు అనమాట పాప గాలికి లాగా తిరుగుతూ ఉంటారు
అటువంటి పిల్లల్ని చేరదీసి ఆ సంస్థ యజమాని ఆయన పేరు రాధాకృష్ణ ఆయన ఆ సంస్థ యజమాని వాళ్ళకి పిల్లలు చదువులు చెప్పించి అక్కడే వాళ్ళకి అది వసతి కలిగించి చదువులు చెప్పిస్తూ ఉంటాడనమాట అక్కడ చదువుకున్న ఈ అనాథ పిల్లలు ఒక్కొక్కరు ఐఏఎస్ ఆఫీసర్లు అయి ఉన్నారు తర్వాత మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకొని ఉన్నారు గవర్నమెంట్ సంస్థల్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఉన్నారనమాట ఆ సంస్థకి మా భాస్కర్ రెడ్డి గారు ప్రతి నెల ఒక 5000 రూపాయలు విరాళం ఇస్తూ ఉంటారు వాళ్ళ సహాయార్థము తర్వాత క్రమము మన రసూల్ గారి ద్వారా మేము రూల్స్ చారిటబుల్ ట్రస్ట్ రసూల్ గారి ద్వారా మేము తెలుసుకున్నాము పలాన ఆత్మకూరులో పలాన వాళ్ళకి కొంచెం కష్టం వచ్చింది వాళ్ళ అమ్మాయి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది కాబట్టి వాళ్ళకి ఏదో వాళ్ళు రోడ్డును పడ్డారు వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మన రసూల్ గారు మమ్మల్ని కోరడం జరిగింది మేము వెంటనే స్పందించి ఈరోజు వాళ్ళకి ఈ పల సరుకులు వేసేతేమి ఈ రైస్ అయితేమి అంతా కూడా 13,000 రూపాయలకి సరిపడా మేము ఇస్తున్నాము ఈరోజు అది అందుకు ఈ మేము ఇచ్చేదే కాదు అంటే ఈ ఇవ్వడం అంటే మాకు ఎవరికి ఇవ్వాలో తెలియదు ఈ అవకాశాన్ని కలిగించిన దానికి రూల్స్ సంస్థ రసూల్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము అభినందనలు తెలుపుతున్నాము.